నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోయినా రాజకీయ వేడి మాత్రం రగులుతూనే ఉంటోంది. అందరికంటే ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించి ప్రచారంలో దూసుకువెళ్తోంది. ఇక బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీలో దిగడం దాదాపుగా ఖాయమైంది. అయితే బీజేపీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయమై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాడు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దిగుతూ ఉండడంతో తొలుత కాంగ్రెస్ నుంచి కూడా బీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. తొలుత బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ కాస్త హడావిడి చేసినా ఆ తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, ఉద్యమ నేపథ్యం ఉన్న కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే వార్తలు వచ్చాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే హుజూరాబాద్లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్నందున పోటీ చేసిన ఓడిపోవడం ఖాయమని, అయినా రెండేళ్లలు మళ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు పోటీ చేసి ఓడిపోతే దాని ప్రభావం తన రాజకీయ భవిష్యత్తుపై పడుతుందని కొండా సురేఖ ఆలోచిస్తోందంట. అందుకే హుజూరాబాద్లో పోటీ చేయమని రేవంత్ రెడ్డి ఎంత బతిమాలినా ససేమీర అంటోందని టాక్. దీంతో రేవంత్ రెడ్డి వ్యూహం మార్చుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఓడిపోయినా 60,000కు పైగా ఓట్లు దక్కాయి. ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గం నుండి అభ్యర్థిని బరిలో దింపితే బెటర్ అని కాంగ్రెస్ భావిస్తోందట. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2.20 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 1.10 లక్షల మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. 50,000 మంది దళిత సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 22,000 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్లు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నందున రెడ్డి సామాజిక వర్గం నుండి బరిలోకి దింపితే ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందంట. దీంతో కిసాన్ సెల్ నేత పత్తి కృష్ణారెడ్డి పేరును ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందంట. ఈ మేరకు హుజూరాబాద్ నేతలతో దామోదర రాజ నరసింహ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అభ్యర్థి ఎంపికపై చర్చించారు. పార్టీ పొలిటికల్ ఎఫర్ట్స్ కమిటీలో ఈ విషయమై సమాలోచన చేసే అవకాశం ఉందంట. మొత్తంగా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. మరి అధికారికంగా పత్తి కృష్ణారెడ్డి పేరును ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సిందే.